మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఇంట్లో ఎలా రాసింది? ఇంట్లో పెన్నుతో రాసింది. మా సిస్టర్ గీతుంది. నాకు ఇంగ్లీష్ రాదు. మీ వైఫ్ చూపించింది. అదృష్టవంతుడు అండి. నా మనసుని ఎంత పిచ్చిగా తయారు చేశావు. ఎక్కండి. ఎవరు? మా అక్క. ఎక్కెవరు? ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. హాయ్ గాయ్స్, ఏం చేద్దాం చిన్ని? ఓకే, ప్రాంక్ ఈరోజు అదిరిపోద్ది, అదరు కొట్టేస్తాం. చిన్ని ఏం చేద్దాం? అదరు కొట్టేద్దాం. వెళ్తావు? నువ్వు వెళ్తావా చేయడానికి? ఓకే, వీఆర్ డూయింగ్ లవ్ లెటర్ ప్రాంక్. ఓకే, అది నా పిల్ల. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా అక్క ఇంతసేపు ఇక్కడే తిరిగింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తెలియదు. అది ఇస్తే చాక్లెట్ కొనిస్తా అని చెప్పింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తెలియదు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇంగ్లీష్ వర్డ్స్ లో రాసింది కానీ చదివితే దాని తెలుగు ఉంటది. చూశాను చూస్తే నీ అనుంది, చూస్తే నీ అనుంది, నీ అనుంది. అవునా? నిజమా? నీ నవ్వులో మహిమున్నది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అమ్మో 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 అమ్మో. మురిక తినను. ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఏంటిది? మా అక్క ఇవ్వమండి. మీ అక్క? మీ అక్క పేరేంటి? చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. స్వీటీ. స్వీటీ. స్వీటీ గారు ఏం చేస్తుంది మీ అక్క? నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మగుడు. నువ్వు చదువుతున్నావా? మా ఇంటికి వెళ్ళిపోదావా? అన్నా నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నా. మీ అక్క నెంబర్ ఇస్తావా? 9059. చేసినాడండి. మీ అక్క ఎత్తుదా? ఇంకెంట్లో వాళ్ళు ఎవరైనా ఎత్తుతారా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సరే, నువ్వు మా ఇంటికి వచ్చే నీకు చాక్లెట్స్ కొని పెడతాను, రావా? మరి మీ అక్కని తీసుకుని వచ్చేస్తావా? లెటర్ ఎవరు? మీ అక్కే రాసింది. ఇక్కడే రాసిందా? ఇంట్లో రాసింది. ఇంట్లో రాసుకొచ్చి ఇచ్చిందా? మీ అక్క ఎక్కడుంది? ఇంట్లో ఎలా రాసింది? ఇంట్లో పెన్నుతో రాసింది. ఇంట్లో ఎలా రాసింది? ఇంట్లో పెన్నుతో రాసింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
అంటే మేము అక్కడ ఎలా ఉంటాను ఎలా తెలుసు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. మా అక్క నీకు ఇది ఇవ్వమంది. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంత అక్షరాల హార అదెంత వేడి వెళ్ళలా ముఖ ముఖి. మై సిస్టర్ గివ్ టు మీ, మై సిస్టర్ గివ్ టు మీ. నాకు ఇంగ్లీష్ రాదు. ఇదరే నౌ షి వాకింగ్ హియర్ ఓన్లీ, షి గో టు వేర్ ఐ డోంట్ నో. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా, దేశం కాని దేశంలు సాగరం లాంటి నగ. అన్నా మా అక్క ఇవ్వమంది మీకు. తెలియదు? తెలియదా? ఈ వైపు చూపించింది, ఇటువైపే చూపించిందా? అదృష్టవంతుడు అండి, ఇది వెరీ లక్కీ ఫెలో. నేనెవరో తెలుసా? చిన్ని తీసుకెళ్ళిపోతాను, వచ్చేద్దావా? మరి వెళ్ళిపో. వెళ్ళిపోను. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్? తనకేం కావాలి మరి మీ అక్కని చూపిస్తానికి? తనకేం కావాలి మరి మీ అక్కని చూపిస్తానికి? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. టాయ్స్ కావాలి. టాయ్స్ కావాలా? అరే టాయ్స్ ఇస్తే మీ అక్కని చూపిస్తావా? అరే టాయ్స్ ఇస్తే మీ అక్కని చూపిస్తావా? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. నా చేయగలరా? నాతో రొమ్మని చెప్తున్నా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నా కోసం ఇక సంతోషం. నంబర్ బోల్ ఒక్క అరే కాంపిటీషన్ లవ్ లో పడిపోయాడు. అర్థం కావట్లేదు. తయారు చేశావు నువ్వు తప్ప మరొక ఆలోచన లేదు నా మనసు. నిన్ను చూడకుండా రోజు రోజుల్లో లేదు బుజ్జి. ఐ వాంట్ టు నో హౌ యూ ఫీల్ అబౌట్ మీ, డూ యూ లవ్ మీ? ఈ సర్కిల్ యువర్ ఆన్సర్. డెఫినెట్లీ. మా అక్క చాక్లెట్స్ కొనిస్తా అండి, దీంట్లో అంత మ్యాటర్ ఉందా? చాక్లెట్స్ కొనిస్తా నేను, నా బర్త్డే ఉంది అందుకే కొనిస్తా నేను.
నీకు అంత సీన్ లేదులే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ మీకు మా అక్క ఇవ్వండి. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే ఎందుకు బుజ్జి నా మనసు పిచ్చిగా తయారు చేస్తాను. ఆలోచన లేదు నా మనసుకి, నిన్ను చూడకుండా రోజు రోజు లేదు బుజ్జి. ఐ వాంట్ టు నో హౌ యూ ఫీల్ అబౌట్ మీ. యూ లవ్ మీ టు ప్లీజ్ సర్కిల్ ది ఆన్సర్. ఎస్ సార్, డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు అక్క ఇక్కడ ఉంది. ఎక్కడికో వెళ్ళింది. అవునా? ఇద్దరు వచ్చినా వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చెయ్యండి.